దేని గురించి అయితే భయం ఉండేదో అదే జరిగింది. ప్రజలు కోల్కతా డాక్టర్ వీడియో దొరుకుతుందని ఇంటర్నెట్లో వెతుకుతున్నారు, అయితే వారికి ఆ వీడియో దొరకడం లేదు. కానీ ఇప్పుడు సిబిఐ చేతికి దొరికిన సాక్ష్యం గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ నిజం ఇప్పటి వరకు ఎలా బయటికి రాలేదు అని మీకు అనిపిస్తుంది. మానవుడు మృగంగా మారే ఈ దృశ్యాన్ని మీరు ఎప్పుడు చూసి ఉండరు. ఇప్పటి వరకు మీరు మీలాంటి వ్యక్తులను చూసి ఉండవచ్చు. వాళ్ళు ఈ ఘటన గురించి విన్న తర్వాత బాధపడి ఉండవచ్చు, లేదా ఒక రాత్రి నిద్రపోకుండా ఉండవచ్చు. కానీ ఈ వీడియో చూసిన తర్వాత మానవుడు ఎంత దారుణంగా ఆలోచిస్తాడు అనేది మీకు అర్థమవుతుంది. సిబిఐ చేసిన ఇన్వెస్టిగేషన్లో అనేక దారుణమైన విషయాలు బయటకు వచ్చాయి. దీనివల్ల పెద్ద పెద్ద రాజకీయ నేతలు నిద్రపోలేకపోతున్నారు. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా మరో వీడియో చూడాల్సిన అవసరం ఉండదు. అయితే వీడియోను చూసే ముందు మీరు కూడా నాలాగే డాక్టర్ తల్లికి అన్యాయం జరిగిందని అనుకుంటే వి వాంట్ జస్టిస్ అని కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోని లైక్ చేసి చూసేయండి. కోల్కతా రేప్ మర్డర్ కేసులో ఒక కొత్త అప్డేట్ బయటకు వచ్చింది. సిబిఐ రిమాండ్ ద్వారా సందీప్ ఘోష్ నుండి ఒక కొత్త విషయం బయటకు వచ్చింది. పాలిగ్రాఫ్ టెస్ట్ యొక్క సెంట్రల్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్ట్ల ప్రకారం సందీప్ ఘోష్ కావాలనే ఇన్వెస్టిగేషన్ చేసే అధికారులను ముఖ్యమైన సాక్ష్యాలను సేకరించే విషయంలో పక్కదారి మళ్లించాడు. విచారణ చేస్తున్న సమయంలో సందీప్ ఘోష్ పాలిగ్రాఫ్ టెస్ట్లో చెప్పిన విషయాలు, సెంట్రల్ ఫారెన్సిక్ ల్యాబొరేటరీ అధికారులు చెప్పిన విషయాలు రెండు కూడా నిజమని తేలాయి. సందీప్ ఘోష్ ఆ సంఘటన జరిగిన తర్వాత ఎఫ్ఐఆర్ దాఖలు అవ్వకుండా చూడడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. అంతేకాకుండా ఉదయం 9:18 అయిన తర్వాత కూడా అతను కాలేజీకి చేరుకోలేదు. అతను పోలీసులకు అసలు ఇన్ఫార్మ్ చేయలేదు. వైస్ ప్రిన్సిపల్ ఆ ఘటన గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది, కానీ అది ఒక సూసైడ్ అని చెప్పింది. అయితే ప్రతి ఒక్కరూ ఆ దృశ్యాన్ని చూసిన తర్వాత అది సూసైడ్ ఎలా అవుతుంది అని అనుకున్నారు. సందీప్ ఘోష్ కి అతని లాయర్ చెప్పిన తర్వాత కూడా అతను పోలీసులకి ఫిర్యాదు చేయలేదు. అది చూసి వైస్ ప్రిన్సిపల్ పోలీసులకి ఫిర్యాదు చేసింది. సందీప్ ఘోష్ 10:10 అభిజిత్ మండలిలో ఉన్నాడు. మరియు బాధితురాలకి రేప్ అయిందనే విషయం కూడా అతను పట్టించుకోలేదు. అక్కడ ఉన్న సాక్ష్యాలన్నీ కూడా తుడిచిపెట్టడానికి ఎక్కువగా ప్రయత్నం చేశాడు. సిబిఐ తమ రిమాండ్ నోటీస్ లో ఈ విధంగా చెప్పింది, సందీప్ ఘోష్ మరియు అభిజిత్ మండలిలో పనిచేస్తున్న కొంతమందితో కలిసి అతను మేమంతా అపరాధులమని చెప్పి కేసుని తప్పుదారి పట్టే పనిచేశాడు. సందీప్ ఘోష్ కావాలనే సూసైడ్ కేసు అని ఎఫ్ఐఆర్ రాయించాడు. అతను పోలీసులు దర్యాప్తు చేయకుండా జరగాలని చూడడానికి ఎక్కువ ప్రయత్నం చేశాడు. సంజయ్ రాయ్ని కాపాడడానికి ఎక్కువ ప్రయత్నం చేశాడు, కానీ పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్ని లేట్గా రాశారు. డాక్టర్ తల్లి యొక్క తల్లిదండ్రులు ఎఫ్ఐఆర్ని దాఖలు చేయడానికి 7 గంటలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, కానీ నిజానికి ఎఫ్ఐఆర్ 11 గంటలకు రాయబడింది. ఇదంతా సందీప్ ఘోష్ వల్ల జరిగింది. అభిజిత్ మండలి సాక్షులను విచారించే క్రమంలో అసలు వీడియో కూడా తీయలేదు. వాళ్ళు తొందరపాటులో దహన సంస్కారానికి అనుమతి ఇచ్చేశారు. డాక్టర్ తల్లి యొక్క తల్లిదండ్రులు మరోసారి పోస్ట్ మార్టం జరపాలని వాళ్ళు చెప్పినా వినలేదు. అభిషేక్ మండలి చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. బాధితురాలు యొక్క బట్టలను 2 రోజుల వరకు కూడా ఉంచలేదు, వాటిని కూడా కాల్చేసింది. ఆమెకి న్యాయం జరగాలి అని అందరూ కూడా ధర్నాలు చేస్తున్నారు. ప్రశాంతంగా ర్యాలీ తీస్తున్న కొంతమంది దానికి అడ్డొస్తున్నారు. రౌడీలతో వాళ్లతో దాడి చేస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది? డాక్టర్ తల్లికి న్యాయం జరుగుతుందా లేదా అనేది కూడా ఒక పెద్ద డౌట్ గా మారింది. అయితే ఫ్రెండ్స్, మీరేమనుకుంటున్నారు? డాక్టర్ తల్లికి న్యాయం జరుగుతుందా లేదా? అదేవిధంగా ఖచ్చితంగా ఆమెకి న్యాయం జరగాలని కోరుతూ వి వాంట్ జస్టిస్ అని కామెంట్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.